తల్లిదండ్రులు నన్ను విడిచినను విడువని ప్రేమ, చీకటి బ్రతుకులలో వెలుగుని నింపిన ప్రేమ, మరణపు ఛాయల్లో నేను నడిచినను నన్ను రక్షించిన ప్రేమ, తప్పిపోయిన నాకు గమ్యం చూపి మార్గమైన ప్రేమ, అద్వితీయమైనది, అద్భుతమైనది, సాటి లేనిది యేసు ప్రేమ, యేసయ్య ప్రేమ. అద్వితీయమైనది ఎంతో గొప్పది, అద్భుతమైనది సాటి లేనిది, అద్వితీయమైనది ఎంతో గొప్పది, అద్భుతమైనది సాటి లేనిది. యేసు ప్రేమ, యేసు ప్రేమ అమూల్యమైనది, మరువలేనిది. యేసు ప్రేమ పవిత్రమైనది, అంతమేలేనిది. అద్వితీయమైనది ఎంతో గొప్పది, అద్భుతమైనది సాటి లేనిది.
కాబట్టి అందరూ సావధానంగా ఆహ్వానిస్తున్నాం. మొదటిగా మన యొక్క విచారణ గురువు బంధుమిత్రులకు, స్వయవిలాసులకు, గ్రామ గురువులకు, మఠవాసులకు, గ్రామానికి విచ్చేసిన ఇతర గురువులకు, మఠవాసులకు స్వాగతం, సుస్వాగతం. అధినేత మహారథులు, మన తెలుగు కథోలిక పీఠాధిపతులు, మన గ్రామ ఆవిర్భావ వంద వసంతాల వేడుకలను జరుపుకోవడానికి మనతో కలిసి దివ్య పూజలను సమర్పించడానికి విచ్చేసిన మహాగణత వహించిన నేత్రాలకు స్వాగతం. స్వాగతం. నా గురువు గారు అతిమేత్రాలు తుమ్మ బాలగారు, మరో గురువు గారు అతిమేత్రాలు విశాఖ పీఠాధిపతులు, మరో వంక నా మిత్రుడు, ఇంకో నా గురువు గారు బిషప్ గాలిబాలి గుంటూరు పీఠాధిపతులు, అదేవిధంగా నా రెక్టర్ ఫాదరు బిషప్ ఉడుముల బాలగారు, ఆ తర్వాత నల్గొండ పీఠాధిపతులు మన ప్రియతమ తండ్రి గారు, ఖమ్మం పీఠాధిపతులు ఇక కొద్ది నిమిషాల్లో వచ్చి చేరుతారు, ఇక రావాల్సిన పీఠాధిపతులు అందరికీ నేను మనసారా స్వాగతం పలుకుతున్నాము. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏలుబడిలో మనం జనవరి 14వ తారీఖు 2016 సంవత్సరం ఉదయం 9 గంటలకు వంద సంతాల
విశ్వాస ఆవిర్భావ వేడుకల సూచనగా విశ్వాస స్తూపాన్ని మన నల్గొండ పీఠాధిపతులు ఆవిష్కరించిన సంగతి మీ అందరికీ తెలుసు. 100 వసంతాల తరువాత మన విశ్వాసాన్ని చాటి చెప్పుతూ ఘనంగా దేవునికి కృతజ్ఞత తెలియజేయాలన్న నినాదంతో అమరేశ్వరునికి ఉప్పొంగే వృత్తితో కృతజ్ఞత తెలియజేయడానికి తెలుగు పీఠాధిపతులు ఈనాడు మన మధ్యకు విచ్చేశారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించమని మన ప్రియతమ తండ్రి గారు నల్గొండ పీఠాధిపతులను మనస్సారా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథునియందు ప్రియమైన మహాఘనత వహించిన తుమ్మ బాలాగారు, హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్, విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన గాలిబాలి గారు, గుంటూరు పీఠాధిపతులు, మహాఘనత వహించిన మైపన్ పాల్, ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుమల బాల, వరంగల్ పీఠాధిపతులు, ఈ అఖండ మహోత్సవానికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ, బ్రాహ్మణపల్లి గ్రామ పండుగ సందర్భాన మేత్రాసం తరపున ఈ గ్రామం తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. బ్రాహ్మణపల్లి 100 ఏళ్ళ విశ్వాసం, విశ్వాసుల మహోత్సవం, జయ విజయాల పరంపరలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న బ్రాహ్మణపల్లి గ్రామం. తొలకరి చినుకు, చిగురించిన పైరు, విరబూసిన మొగ్గ, ఫలించిన మొక్క చూచి ఆనందించని వారు ఎవరు లేరు. ఆ మొక్క మహావృక్షంగా మారి 100 అంతలుగా ఫలించాలని ఆనందించని వారెవరున్నారు? ఈ యొక్క పై మాటలు మన బ్రాహ్మణపల్లి గ్రామానికి వర్తిస్తూ ఉన్నాయి. బ్రాహ్మణపల్లి గ్రామము వికపూసిన మొగ్గ, ఫలించిన మొక్క, విరబూసిన పుష్పం. ఇది బ్రాహ్మణపల్లి చూచి, ఇటువంటి విషయంలో బ్రాహ్మణపల్లి గ్రామాన్ని చూచి ఆనందించని వారు ఎవరు? అలనాడు మన పెద్దలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన 100 ఏళ్ల పండుగ నేడు జరుపుకోవటం ఎంతో ఆనందం, ఆనందదాయకం. అందుకే ఇది 100 ఏళ్ల ఉత్సవం అని కంటే 100 ఏళ్ల విశ్వాసుల మహోత్సవం అని కీర్తించడం మనందరికీ గర్వకారణం, ఆనందదాయకం. ఎందుకంటే జీవన గమనంలో వచ్చిన కరువు పరిస్థితులు, కష్టాల స్థితిగతుల మధ్య స్వగ్రామాలు, జిల్లాల ఎలలు దాటి ప్రభువు నెరగని ఈ ప్రాంతానికి వలస వచ్చి ప్రభువును నమ్ముకొని విశ్వాసాన్ని నిలుపుకొని విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ మనలను నేడు కథోలీకులుగా నిలబెట్టిన మన పితరులకు చేతులెత్తి జోహార్లు పలుకుదాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎదురైన విశ్వాసాన్ని నిలుపుకొని మనందరికీ ఆదర్శంగా నిలిచి మన బ్రాహ్మణపల్లి గ్రామ విశ్వాసులను విశ్వాస బీజాలు విదజల్లిన గురువులు, కన్యాశ్రీలను మనస్సారి ప్రశంసిస్తూ అభినందిస్తున్నాము. ఇటు శుభ సందర్భాన వీరందరూ తలంచుకుని అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తాము. ప్రేమైన బ్రాహ్మణపల్లి గ్రామ క్రైస్తవ బిడ్డలారా, ఈ 100 ఏళ్ల విశ్వాస మహోత్సవ శుభవేళ మనందరినీ మీ విశ్వాసాన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను.
దేవుడు మీ విశ్వాసాన్ని ఎన్నో నూరేళ్లు దీవించాలని, మన గ్రామ విశ్వాస పితామహుల వలె మీరు కూడా మరో నూరేళ్లు విశ్వాసానికి విశ్వాసులకు ఆదర్శమిస్తూ జీవించాలని, మరిన్ని విజయ పరంపరలు చవిచూడాలని మిమ్మందరినీ కోరుతున్నాను. ఇట్టి శుభవేళ ఈ నూరేళ్ల వేడుకలకు విచ్చేసిన మన పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన తుమ్మబాల హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన మల్లవరు ప్రకాష్ విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన గాలి బాలి గారు గుంటూరు పీఠాధిపతులు, మహాఘనత వహించిన మైపన్ పాల్ ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుమల బాల వరంగల్ పీఠాధిపతులు, ఇంకా అనేక గ్రామాల నుంచి వచ్చిన అందరికీ నా తరపున, మన విచ్చారణ గురువు రాజాగారి తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరొకసారి ఇటువంటి కార్యక్రమముల ముందుకు వచ్చి ఒక సంవత్సరం పాటు శ్రమ తీసుకుంటూ కష్టపడి పనిచేసి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్న ఫాదర్ రాజా గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఒక పూజలో అందరం కలిసి పరిశుద్ధంగా పాల్గొందాము. ఈ యొక్క పూజని చేయమని చెప్పని మన అగ్రపీఠాధిపతులను ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మా నామమునాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మా సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాది యందు ప్రియులు దైవ ప్రజలారా, ఈరోజు మన బ్రాహ్మణపల్లి గ్రామానికి కథోలిక సంఘానికి విచారణ గురువులకి విచారణ సంఘ సలహా సభ్యులు సభ్యురాండ్రకి ఈ విచారణ క్రైస్తవ బిడ్డలందరికీ ముఖ్యంగా ఈ బ్రాహ్మణపల్లి గ్రామ బిడ్డలందరికీ మహా గొప్ప మహోత్సవం, 100 సంవత్సరాల జూబిలీ, శతవార్షికోత్సవం జరుపుకోవటం చాలా అరుదు. అందుకని ఇంతమంది పీఠాధిపతులతో, మఠవాసులతో, బంధుమిత్రులతో, స్నేహితులు స్నేహితురాండ్రతో, పత్రికా విలేకరులతో ఈ గ్రామ శతవార్షికోత్సవాన్ని ఘనంగా కొనియాడే సందర్భంలో ఇక్కడ చేరిన పీఠాధిపతుల తరపున, గురువుల మఠవాసుల బంధుమిత్రుల ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తరపున నల్లగొండ పీఠాధిపతులు శ్రీ 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 గోవిందు జోజి బిషప్ గారికి, విచారణ గురువు పి రాజా గారికి, ఈ విచారణ సలహా సంఘ పెద్దలకి, విచారణ క్రైస్తవ బిడ్డలందరికీ, ముఖ్యంగా ఈ బ్రాహ్మణపల్లి బిడ్డలందరికీ ఈ శతవార్షికోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఈ ఉత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకొరకు ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం? 100 సంవత్సరాలు మన పూర్వీకుల చరిత్ర చూస్తే ఈ ప్రాంతాలకి నైజాం ప్రాంతానికి కట్టుబట్టలతో వచ్చారు. భూములు వదిలేశారు, అన్నీ వదిలేశారు, కానీ ఒకటి వదిలేసి రాలే. ఏంటది? కథోలిక విశ్వాసం. దేవుడిచ్చినటువంటి గొప్ప వరం విశ్వాసాన్ని
దేనికి పెట్టకుండా అన్నీ వదిలేసి మూటగట్టుకొని నైజాం ప్రాంతానికి వచ్చేసి స్థిరపడి ఈ 100 సంవత్సరాల్లో అనేక రకాల ఇబ్బందులకి తప్పకుండా గురై ఉంటారు. అయినప్పటికీ చూడండి, 100 సంవత్సరాల్లో ఈ బ్రాహ్మణ పెళ్ళిలో కథోలిక సంఘ పునాది శంకుస్థాపన జరిగి 100 సంవత్సరాలు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా జీవించుకుంటూ ఈ 100 సంవత్సరాల్లో ఈ విచారణే 21 మంది గురువుల్ని ఇచ్చారు. ఈ గ్రామాన్ని 15 మంది గురువులు, 40 మంది కన్యాస్త్రీలు. చూడండి, నేను అనుకుంటాను కథోలిక పురాతన గ్రామాల్లో విశ్వాసాన్ని జీవించినటువంటి గ్రామాల్లో, తలమానికమైనటువంటి గ్రామాల్లో బ్రాహ్మణ పెళ్ళి ఒకటి. ఈ విచారణ నుండి 27 మంది గురువులు, 40 మంది కన్యాస్త్రీలు ఇచ్చారంటే అది చాలా పెద్ద మాట. చూడండి, అందుకే ఆ విశ్వాసాన్ని అలాగా జీవించుకుంటూ అందించుకుంటూ శ్రీ సభకి ఏ విధంగా సువార్తని బోధిస్తూ విశ్వాసాన్ని జీవిస్తులకు ప్రకటించుకుంటూ అందించుకుంటూ వచ్చారో, అందుకే ఆ భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ శతవార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రియులారా, ఇప్పటివరకు జీవించిన జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జీవించే జీవితం మరొక ఎత్తు. ఎలా అలా తాతలు, ముత్తాతలు, తండ్రులు మూటగట్టుకొని వచ్చిన విశ్వాసాన్ని జీవిస్తూ బిడ్డలకు అందించారో, అదేవిధంగా ఇప్పుడు మన బిడ్డలు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఏమిచ్చినా ఏమివ్వకపోయినా ఈ విశ్వాసాన్ని, ఈ వరాన్ని మన బిడ్డల్లో నూరిపోసి ఎక్కడ పోయినప్పటికీ దాన్ని ఎలా కాపాడుకుంటూ ఇంతవరకు వచ్చామో అలానే మీ బిడ్డలు కాపాడుకుంటూ దాన్ని వ్యాప్తి చేసుకుంటూ యేసు ప్రభుకు సాక్ష్యం పలికి బిడ్డలుగా కథోలిక నాయకురాలుగా నాయకులుగా తీర్చిదిద్దడం మరొక ఎత్తు. ప్రియులారా, ఒక ప్రక్కన ఆ పరలోక తండ్రికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తూ, రెండో ప్రక్కన అలాగే మన కథోలిక విశ్వాసాన్ని, కథోలిక సాంప్రదాయాలను చెక్కు చెదరనేయకుండా వంశ పారంపర్యతను మన బిడ్డలకు అందించి ఎక్కడ జీవించినప్పటికీ ఆ విధంగా జీవించే విధంగా తోడ్పడమని, పవిత్రాత్మ వరప్రసాదాలు కురిపించమని ఈ దివ్య పూజాబలిలో మనందరం ఏక హృదయంతో, ఏక మనస్సుతో ఒకే వ్యక్తిగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ దివ్య పూజాబలి నిండుగా పాల్గొని ప్రభు మనందరిపైన కురిపించే వరప్రసాదాలు నిండుగా, మెండుగా, దండిగా పొందే విధంగా మనం చేసిన తప్పులు, పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఈ పీఠం ముందు సాగిలపడి పశ్చత్తాపడి ప్రభువు నుండి పాప మన్నింపు కోరుకుందాం.
పడిన నన్ను పవిత్రుణ్ణి చేయుమా, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రజలందరి
ప్రార్థించుదామో. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయములతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలను అర్పించుచున్నాము. నీ వర అనుగ్రహముల పరంపరగా పొందిన మేము ఈ 100 సంవత్సరాల జీవితంలో మీకు మారు మాకు మీరు తోడు నీడగా ఉంటూ మేము ఎదుర్కొనే కష్ట పరిస్థితులలో సమస్యలలో నుండి అడుగడుగున ముందుకు నడుపుతూ ఈ వార్షికోత్సవమును ఘనంగా చేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు హృదయపూర్వకంగా మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాము. నిన్ను నిరంతరము ఆనందముతో సేవించినట్లు మీరు వరప్రసాదముగా ఇచ్చిన మా కతోలిక విశ్వాసమును నిండుగా కాపాడుకుంటూ జీవించుకుంటూ ఉత్థానమైనటువంటి యేసుప్రభుకి సాక్ష్యము పలుకుతూ మా జీవితములను ధన్యత చేసుకునే విధంగా ఆ రక్షణ వరప్రసాదాలు ఇతరులకు అందించే విధముగా ముందుకు నడిపించమని మనసారా ప్రార్థించుచున్నాము. ఈ మనవులన్నీ మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఏపదేవయ్యోడు హిత సంవత్సరము. మొదటి పఠనము లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 19వ వచనము వరకు. లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 19వ వచనము వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తర్వాత 7వ నెల 10వ రోజు వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 7వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ 7 మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ 7 మీరు పొలమున దాని అంతట అది పండిన పంటనే భుజింపవలేను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ 7 మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు పొలము అమ్మినను, ఇతరుల నుండి మీరు దాన్ని కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకను 8 ఏండ్లున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు 8 ఏండ్ల పంట లభించునో తెలియను, దానిని బట్టి పొలములకు ధర నిర్ణయింపుడు. పంట 7 అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును, తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది 7 ఏండ్లే పంటయే. మీలో ఎవడును తోడి ఇశ్రాయేలును మోసగింపరాదు. మీ దేవుడను ప్రభుడను అయిన నా పట్ల భయభక్తులు కలిగి ఉండు. మీరు నా విధులను పాటింపుడు, అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. ఇది ప్రభువాకు. ఇది ప్రభువాకు.
వాక్యము లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనము వరకు. హెబ్రీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనము వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు నరర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా బలులను అర్పింపవలేను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తన ఎంతట తానే తనపై నిడుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసేదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా వెలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతని దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట వలన ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శ్వాసిత రక్షణకు మూలమాయను. మెల్కిసేదేకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందరుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. లూకా రాసిన సువిశేషము మొదటి అధ్యాయము 46వ వచనము నుండి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా ఆ హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి తీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి
అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి హీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కరికరమును బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ మూడు మాసములు ఎలిజబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయేను. క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు తన ప్రజలతో ఇలా పలికారు. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేను మిమ్ము మోసుకొని వచ్చి తిని మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో మీరు నా సొంత ప్రజలగుదురు. నిర్గమకాండం 19:4. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆనాడు ప్రభు ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దత్త భూమికి సుదీర్ఘ యాత్రను నడిపించినటువంటి విషయాన్ని ఈ రూపంలో బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద సురక్షితముగా మోసుకొని పోనట్లే నేను మిమ్ము మోసుకొని వచ్చి తిని. అలానే ప్రియమటి సహోదరి సహోదరులారా, అదే ప్రభు మిమ్ము 100 సంవత్సరాల క్రితం రెండు చింతల నుండి ఈ ప్రదేశానికి తన రెక్కల మీద సురక్షితముగా మోసుకొని ఇచ్చటకు చేర్చారు. కనుక ఈ సందర్భంలో ఆ ప్రభు మన నుండి కోరేది ఒకే ఒక విషయం, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో మీరు నా సొంత ప్రజలగుదురు. ఈ జూబిలీ వేడుకల సందర్భంలో ఆ ప్రభు మనందరినీ మరొకమారు తన సొంత ప్రజలుగా రూపొందింప చిత్తగించారు. అందుకై మరొకమారు మనం ఆ ప్రభునకు వాగ్దానము చేయాలి. మిమ్ము మా దేవుడుగాను మేము నీ ప్రజలుగా ఉండేదము, మీకు బద్దులమై ఉండేదము, మీ సందేశమును మీ ఆజ్ఞలను మేము పాటించదము, మీ చిత్తానుసారము జీవించమనేటువంటి విషయాన్ని బాహాటంగా ఈ వేడుకల ద్వారా మనం ప్రదర్శిస్తున్నాం. కనుక సహోదరి సహోదరులారా, ఆనాడు
ప్రభువు తన ప్రజలను ఆ సుదీర్ఘ యాత్రలో సురక్షితముగా నడిపించినటువంటి విషయాన్ని వేరొక వాక్యం ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు. అదే మనం ఆ 40 ఏండ్లు మీ శరీరం మీది బట్టలు చినుగు పట్టలేదు, మీ కాళ్ళకు బొబ్బలు ఎక్కలేదు. ఆ 40 ఏండ్లు మీ శరీరం మీది బట్టలు చినుగు పట్టలేదు, మీ కాళ్ళకు బొబ్బలు ఎక్కలేదు. అంతకాలం ప్రయాణం చేసినప్పటికీ వారి బట్టలు చినుగు పట్టలేదు, అనగా అంతగా ప్రభువు వారిని కాచి కాపాడుతూ వచ్చారు. అది దాని భావం. అలానే మీ కాళ్ళకు బొబ్బలు ఎక్కలేదు, కాలినడకన ప్రయాణం చేసినప్పటికీ కాళ్ళకు సాధారణంగా బొబ్బలు ఎక్కుతూ ఉంటాయి. అయితే అలా జరగలేదు. దానికి కారణం ఆ ప్రభు సంరక్షణ. అన్ని వేళలా అన్ని విధాలా వారిని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ వచ్చారు. అలాంటి ప్రభు మన ప్రభు, దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, ప్రేమనిధి అని బైబిల్ గ్రంథం ఆది నుంచి అంతం వరకు బాహాటంగా సాడుతూ ఉంది. ఎవరైనా మీ దేవుని పేరు ఏమని మేము అడిగినచో మీరు ఇవ్వవలసినటువంటి సమాధానం, మా దేవుని పేరు కరుణామయుడు. కరుణామయుడు ఆయన పేరు. కరుణతో తన ప్రజలను చూసేవాడు, ప్రేమతో ఆదరించేవాడు, ప్రేమతో అనుదినము మమ్ము నడిపించువాడని మీరు చెప్పగలగాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభ సందర్భంలో మన విశ్వాసానికి పునాది, మన సంఘానికి పుట్టు, పూర్వోత్తరాలు, సుదీర్ఘమైనటువంటి చరిత్ర కూడా ఉంది. అనేక మంది యువతి యువకులు ఉన్నారు. వారు కొద్దిగా అయినా ఆ చరిత్రను తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అది విశ్వాసంతో కూడినటువంటి చరిత్ర యాత్ర. 300 సంవత్సరాల క్రితం అనంతపూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మద్దిగుబ్బ గ్రామంలో తుమ్మ హనుమంతరెడ్డి అనేటువంటి ఒక ధనికుడు, ఊరి పెద్ద, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను దీర్ఘమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు, ఎన్నో రకాల మందులను వాడాడు. అయితే ఏమాత్రం కూడా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. చివరకు ఆ బాధలు భరించలేక విషం తీసుకొని చావాలని కూడా ఆలోచించాడు. అటువంటి తరుణంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణపురం గ్రామం నుంచి ఒక ఉపదేశి మద్దిగుబ్బ గ్రామానికి రావటం, ఆ ఉపదేశి ఈ హనుమంతరెడ్డిని సందర్శించి అతనికి క్రైస్తవ మతాన్ని గురించి కొద్దిగా చెప్పి, కృష్ణపురంలో ఒక ఫాదర్ గారు ఉన్నారు, లెగాక్ అనేటువంటి ఫాదర్ గారు ఉన్నారు, వారు అక్కడ బోధ చేస్తూ ఉన్నారు, మీరు అతడికి వెళ్ళి వారి ఆశీర్వాదం స్వీకరించి వారి సందేశాన్ని ఆలకించినట్లయితే బహుశా మీకు ఈ జబ్బు నయం కావచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు, వెంటనే హనుమంతరెడ్డి
కుటుంబ సమేతంగా ఎద్దల బండి కట్టుకొని 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కృష్ణాపురం చేరుకున్నాడు. అక్కడ జయసభ గురువు లెగాగ్ ఫాదర్ హనుమంతుడిని పరామర్శించారు, ఆశీర్వదించారు, క్రైస్తవ మతాన్ని గురించి కొద్దిగా బోధించారు. అక్కడనే తన వద్దనే కొద్ది రోజుల పాటు ఉంచారు. అప్పుడు హనుమంతరెడ్డి, నేను మీ మతంలో చేరతాను, నా జ్ఞానస్నానం ఇవ్వండి, నాకెంతో ఆశగా ఉందని తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచినప్పుడు క్రమేణా ఇంకా కొంత బోధ గరిపి ఆ ఫాదర్ గారు ఈ హనుమంతరెడ్డికి జ్ఞానస్నానం ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికి ఆయన జబ్బు తగ్గుముఖం పట్టడం, పూర్తిగా నయం కావడం కూడా జరిగింది. ఆ సమయంలో కుటుంబం వారు, బంధువులు, పరిసర గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా జ్ఞానస్నానాన్ని తీసుకున్నారు. అది 1715 సంవత్సరంలో హనుమంతరెడ్డి జ్ఞానస్నానం తీసుకున్నాడు. ఆ విధంగా కొంత క్రైస్తవ సంఘం ఆ ప్రాంతంలో ఏర్పడటం, ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అక్కడ మతహింస ఆరంభం కావటం, కరువు కాటకాలు ఆరంభం కావటం ఇవన్నీ కూడా జరిగినప్పుడు అక్కడ నుండి ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా వేరువేరు గ్రామాల నుంచి ఆ ప్రాంతం నుండి తరలి వెళ్ళి చిత్తూరు జిల్లాలోనటువంటి బుక్కాపురం ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు 1750వ సంవత్సరం ప్రాంతంలో గుంటూరు జిల్లాకు తరలి వెళ్ళారు. అనగా 1715 సంవత్సరంలో తుమ్మ హనుమంతరెడ్డి జ్ఞానస్నానం తీసుకోవడం, కేవలం 25 సంవత్సరాలు తర్వాత, ఇంకా కొద్ది కాలం తర్వాత 1750వ సంవత్సరానికి గుంటూరు జిల్లాకు విచ్చేయటం, గుంటూరు జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి రెండు చింతల గ్రామం, చాలా పెద్ద గ్రామం, క్రైస్తవ సంఘం చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామం నుండి 1916వ సంవత్సరంలో అనగా 100 సంవత్సరాల క్రితం 50 కుటుంబాలు ఇచ్చడికి విచ్చేసి బ్రాహ్మణపల్లి అనేటువంటి ప్రాంతంలో తమ నివాసాన్ని ఏర్పరుచుకొని ఈ విధంగా వృద్ధి చెందారు. క్లుప్తంగా మన విశ్వాసానికి చరిత్ర, పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలియజేశాను. అటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ 300 సంవత్సరాల నుంచి, ఆ తర్వాత గత 100 సంవత్సరాల నుంచి ఆ ప్రభు మనలను ఇలా కాచి కాపాడి అనేక విధాల దీవించినందుకు గాను ఆ ప్రభుకు మనం ప్రత్యేకంగా వందనాలు తెలియజేయాలి. అందరూ కూడా కరతళ ధ్వానులతో ప్రభుని స్తుతిస్తాం. అందరూ చేతిలో ఉన్నటువంటి కరపత్రాలు పక్కన పెట్టి బాగా కొడితే 2 చింతల గ్రామంలో వినపడాలి. మళ్ళీ కొట్టండి. గుడ్, థ్యాంక్ యూ. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ విశ్వాసానికి నిదర్శనంగా చిహ్నంగా 45 అడుగుల ఎత్తినటువంటి ఒకే రాతి నుండి తొలచినటువంటి స్తూపాన్ని ఇక్కడ స్థాపించారు. చాలా సంతోషం. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో
స్థూపాలని స్థాపించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఉదాహరణగా యాకోబు నిద్రించుండగా కలలో ప్రభు అతనికి దర్శనమిచ్చి అతన్ని ఎంతగానో దీవించారు. అప్పుడు మేల్కొన్నప్పుడు వెంటనే తన తల కింద ఉన్నటువంటి రాతిని అక్కడ నాటి అభిషేకించి, ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, ప్రభు నన్ను దీవించిన ప్రదేశం, ప్రభు నాకు దర్శనమిచ్చినటువంటి ప్రదేశం అని బాహాటంగా చాటాడు. ఆ విషయాన్ని మనం ఆదికాండంలో చదువుతున్నాం. అలానే ఇజ్రాయేలీ ప్రజలు వాగ్దత్త భూమికి ప్రవేశించే సమయంలో అక్కడ నది దాటాలి. నది పొంగి పొరలతో ఉంది, జోర్దాన్ నది పొంగి పొరలతో ఉంది. ఆ నదిని దాటం అనేది సాధ్యం కాదు. అయితే ప్రభు అద్భుతంగా వారిని ఆ నదిని దాటనిచ్చారు, ఆ ప్రవాహాన్ని ఆపేశారు. సునాయాసంగా వారు కాలినడకన ఆ నదిని దాటారు. ఆ సందర్భంలో యోషువా ప్రజలందరి సమక్షంలో ఒక పీఠాన్ని నిర్మించాడు ఆ ఒడ్డున. ఇది ఈనాడు ప్రభు మనందరకు జరిపినటువంటి అద్భుతానికి, ప్రభు మనకు ప్రసాదించినటువంటి సహకారానికి, దీవెనలకు గొప్ప సాదృశ్యం, చిహ్నమని ఆ పీఠాన్ని అక్కడ నిర్మించాడు. ఇలా అనేక సందర్భాల్లో ఆ విధంగా ప్రభు సహకారాన్ని గుర్తిస్తూ స్థూపాలు కానీ పీఠాలు కానీ స్థాపించినటువంటి సందర్భాలు పూర్వవేదంలో చాలా చాలా ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు మిమ్మిచ్చట స్థిరపరిచి మేమెంతగానో దీవించారు. సుందరమైనటువంటి దేవాలయం, అలానే పాఠశాలలు, వైద్యశాలలు, అనేక మంది విద్యావంతులు, పంటలు, 20 మంది గురువులు, 30 పైన మఠవాసులు, ఇద్దరు బ్రదర్సు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామం అనేక విధాల అభివృద్ధి చెందడం మనం చూస్తున్నాం. కనుక మనం ఆ ప్రభునకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెల్లించాలి. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం. ఆనాడు మీరు కనులారా కాంచిన అంశములను మరొకడు జీవితాంతం వరకు వారిని జ్ఞప్తి అందించుకునడు, వారిని మీ కుమారులకు మనుములకు కూడా తెలియజేయుడు. ప్రభు దైవ ప్రజల మధ్య అనేక రకాల అద్భుతాలని కావించారు, పలు విధాల వారికి సహకరించారు, తోడు నీడై ఉన్నారు. అవన్నీ కూడా ఆనాడు ఆ దైవ ప్రజలు ఆ ఎడారి యాత్రలో కనులారా చూసినటువంటి దృశ్యాలు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 100 సంవత్సరాల యాత్రలో ఆ ప్రభు సహకారం మీకు అనేక సందర్భాల్లో అనేక విధాల లభించింది. ఆనాడు మీరు కాంచినటువంటి దృశ్యాలను, అంశాలను, అద్భుతాలను ఎప్పుడు కూడా మరవకూడదు. జీవితాంతం వరకు జ్ఞప్తి అందించుకునడు కేవలం జూబిలీ సందర్భంలో మాత్రమే కాక జీవిత పర్యంతం కూడా జ్ఞప్తి అందించుకోవాలి. అది ఎలా జరుగుతుందంటే మీ కుమారులకు, కుమార్తెలకు, మనుమలకు, మనుమరాండ్రకు తెలియజేయుడని ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. కనుక అనేక మంది కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు ఉన్నారు. ఈ వేడుకల ద్వారా ప్రభువు చేసిన ఘనకార్యాల్ని మనం స్తుతించి కృతజ్ఞత తెలియజేయటమే కాక వీరందరికీ తెలియజేస్తున్నాం, తరతరాల వరకు ఈ ప్రభు సహకారం జ్ఞప్తి అందు ఉంటూ ఉంటుంది. కేవలం జ్ఞప్తి అందించడం మాత్రమే కాదు, దాని భావం కృతజ్ఞతాభావంతో జీవించాలి. మర్చిపోవటం అంటే దేవునికి విరోధంగా ఉండటం,
దేవునికి దూరం అయిపోవటం, జ్ఞప్తి అందించుకోవడం అంటే దేవునికి కృతజ్ఞతాభావంతో బద్ధులమై జీవించడం. అలానే అనేక చోట్ల ఆ ప్రభుని ఎలా స్తుతించాలో, కృతజ్ఞతగా తెలియజేయాలను వివరించారు. అయితే వేరొక సందర్భంలో తోబితు గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనంలో తోబితు మనకు ఇలా సలహా ఇస్తున్నాడు, మీరు ప్రభువును స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికి విదితము చేయుడు. ఈ దినం మనం కేవలం మన గ్రామస్తులకు మాత్రమే కాక అనేక మంది ఇతర గ్రామస్తులకు, దూరప్రాంత ప్రజలకు కూడా ప్రభువు చేసినటువంటి ఉపకారములను వెల్లడి చేస్తున్నాం. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువుని సన్నుతించి కీర్తింతురు. అది దాని ఫలితం. అది ఇతరులకు మనం తెలియజేసినప్పుడు వారు కూడా ప్రభుని సన్నుతిస్తూ ఉంటారు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడను అతన్ని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికని చెప్పకుండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికని ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ అతన్ని గౌరవింతురు. అదే విషయాన్ని మనం ఈ దినం చేస్తున్నాం. మన ద్వారా ఇతరులు కూడా ప్రభువుని స్తుతించే అవకాశం అనేది ఈ శుభ సందర్భం. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో యేసు తన శిష్యులతో పలికినటువంటి వాక్యం, ఆవగింజంత విశ్వాసం మీ కుండినేడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగిపోము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని మీతో ఒక్కాడేస్తున్నాను. ఆవగింజంత విశ్వాసము మీకు వండినేడల. 100 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నామే, మన విశ్వాసం ఆవగించినంత కూడా లేదా అని అందరూ ఆశ్చర్యపోవచ్చు, ప్రశ్నించవచ్చు. దానికి ఏం చెబుదాం? ఆవగింజ అనేక మంది అనుకోవచ్చు, ఓ అంతకంటే ఎంతో ఎక్కువగా నా విశ్వాసం గాఢంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఆనాడు ఆ శిష్యులకు, ఇప్పుడు మనందరికీ అదే ప్రభు ఈ వాక్యాన్ని చెబుతున్నారు. ఆవగింజంత విశ్వాసం ఉన్నచో ఈ పర్వతాన్ని పోయి లేచి అవతల పడమంటే పడుతుంది, అసాధ్యమైనది ఏది లేదని. దానికి వివరణ తెలుసుకోవడం కూడా చాలా చాలా అవసరం. మామూలుగా ఒక విత్తనాన్ని మధ్యలో పగలగొట్టి తెరచి చూస్తే ప్రతి విత్తనంలో ఖాళీ స్థలం అనేది ఉంటుంది, ఖాళీ భాగం ఉంటుంది. ఆ ఖాళీ భాగం గాలితో నిండి ఉంటుంది. అదే ఆవగింజను పగలగొట్టి లేక కోసి తెరచి చూస్తే ఆ ఖాళీ అనేది లేదు. ఖాళీ లేదు అనగా తక్కిన విత్తనాల్లో ఖాళీ ఉంది, ఆవగింజలో ఖాళీ లేదు. మన జీవితంలో దేవునికి దేనికి ఖాళీ ఉండకూడదు. దేవునికి మాత్రమే మనం ముఖ్య ప్రముఖ స్థానాన్ని ఇస్తూ ఉండాలి. వేరే వాటికి ఖాళీ ఇవ్వకూడదు, వేరే వాటికి చోటు ఇవ్వకూడదు. అందుకే ఆవగింజ అనేది నిండుగా ఉండేటువంటి విత్తనం.
ఖాళీ లేని విత్తనం మన విశ్వాసం కూడా సగం సగం విశ్వాసం కాదు, నులివెచ్చని విశ్వాసం కాదు, ఒక్కాలిటు ఒక్కాలటు ఉండేటువంటి విశ్వాసం కాదు. నిండు విశ్వాసం, స్వచ్ఛమైనటువంటి విశ్వాసం, ఇతరులకు చోటివ్వనటువంటి హృదయం అనగా దేవునికి ప్రముఖ స్థానాన్ని మన జీవితంలో ఇచ్చినప్పుడు నిజంగా మనకు ఆవగింజలాంటి విశ్వాసం ఉన్నదని చెప్పుకోగలం. అందుకే యాకోబు గారు తాను రాసినటువంటి లేఖలో ఒక చక్కని వాక్యాన్ని చెప్పారు. అదేమన్నా, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. క్రియలు లేని విశ్వాసము నిర్జీవం అనగా నీ నడవడిక, నీ జీవిత విధానం, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ ప్రణాళికలు ప్రభువునకు తగినట్లుగా, నీ క్రైస్తవ విశ్వాసానికి తగినట్లుగా ఉండాలి. విశ్వాసం నీ క్రియల్లో కనిపిస్తూ ఉండాలి. అప్పుడే నిజంగా ఆ విశ్వాసం ఫలించిన విశ్వాసంగా, నిండు విశ్వాసంగా మనం గుర్తించగలం. ఆ ప్రభు అటు విశ్వాసాన్ని ప్రత్యేకంగా ఫలించిన విశ్వాసంగా ప్రదర్శిస్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే అని నీ విశ్వసిస్తావు కదా, దేవుడు ఒక్కడే అని మనమంతా కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటాం, విశ్వాసాంగరంలో చెబుతూ ఉంటాం. దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తావు కదా, మంచిదే. పిశాచమును విశ్వసించును, సైతాను కూడా దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తుంది. బహుశా మనకంటే మరింత ఎక్కువగా సైతాను ఆ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉండవచ్చు. ఒకే దేవుడు అని పిశాచములు కూడా విశ్వసిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఆ పిశాచులు భయముతో గజగజలాడును. బహుశా మనం ఒకే సర్వేశ్వరుడు ఉన్నాడని, ఒకే దేవుడు ఉన్నాడని పలిగినప్పుడు ఎవరు గజగజలు ఆడటం లేదు, ఎవరికి నోటితో పలికేస్తున్నారు, మనసులో కూడా అంతగా ఉండకపోవచ్చు. అయితే పిశాచులు ఒకే దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారు, అంతేకాదు భయంతో గజగజలు ఆడుతున్నారు. మూర్ఖ మానవుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది, నీకు నిరూపింపబడవలన అని బైబిల్ గ్రంథంలోని అనేక సందర్భాలని, అబ్రహాము మొదలైన సందర్భాలని తీసి వివరిస్తున్నారు. కనుక సహోదరి సహోదరులారా, ప్రభు మన నుండి ఎలాంటి విశ్వాసం కోరుతున్నారో మనం గ్రహించాలి. నిండు విశ్వాసం, పటిష్టమైన విశ్వాసం, స్వచ్ఛమైన విశ్వాసం, ఆవగింజలాంటి విశ్వాసం, క్రియలతో ప్రదర్శితమయ్యేటువంటి కనిపించేటువంటి విశ్వాసం, అదే ప్రభు కోరుకునేది. అలానే మన జీవితం అనేక సందర్భాల్లో జీవం లేనట్లుగా, భయాందోళనలు, చింతలు, సమస్యలు, అలసి సొలసి, జీవితం మీద విరక్తి, నిరాశ చెందటం, ఇవన్నీ కూడా అనేక మందిలో చూస్తున్నాం. అనగా జీవితంలో జీవం అనేది అనేక సందర్భాల్లో కనిపించకపోవచ్చు. ఆ విధంగా మన జీవితం రూపొందుతూ ఉండవచ్చు కూడా. బైబిల్ గ్రంథంలో ఎజేకియేలు ప్రవక్త గ్రంథంలో 47వ అధ్యాయంలో అలాంటి జీవితాన్ని, భయాందోళనలు, నిరాశ, నిస్పృహలు, అలానే సమస్యలు, బాధలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవితాన్ని మృత సముద్రముతో పోల్చి వివరించారు. పాలస్తీనా దేశంలో మృత సముద్రం అనేది ఉంది.
మృత సముద్రం అనగా ఆ సముద్రంలో ఏ జీవి కూడా లేదు. చేపలు కానీ ఇతర జీవులు ఏవి కూడా లేవు. ఎంతో ఉప్పుతో కూడుకున్నటువంటి సముద్రం కాబట్టి ఏ జీవి కూడా అక్కడ బ్రతకజాలదు. అలాంటి సముద్రం దాన్ని అందుకే మృత సముద్రం, మృత్యువుని అనగా మరణాన్ని సూచించే సముద్రం. అలాంటి సముద్రంలో ఎజెకీయుల ప్రవక్తకు ప్రభు ఒక దృశ్యాన్ని చూపించారు. దేవాలయం నుండి జీవజలం ద్వారము నుండి బయలుదేరి క్రమేణ ముందు ఒక చిన్న కాలువగా, తర్వాత మరింత లోతైన ప్రవాహంగా, ఆ తర్వాత రొమ్ముల వరకు వచ్చేటువంటి ప్రవాహంగా ఒక నది, ఒక ఏటి, ఒక ఏరు పారినట్లుగా చూశాడు. చివరకు ఆ ఏరిటి నీరు పోయి మృత సముద్రంలో కలిసింది. దేవాలయం నుండి క్రమేణా పెరుగుతూ వచ్చి ఆ మృత సముద్రంలో కలిసినటువంటి ఆ జీవజలం, అప్పుడు అంతవరకు ఏ జీవి లేనటువంటి ఆ మృత సముద్రంలో ఇప్పుడు చేపలు ఇతర జీవులు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని టైం లేదు కాబట్టి కొద్దిగానే చదివి వినిపిస్తాను. ఆ విధంగా ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనెను, అలానే ఎంగడి చలముల నుండి ఇంగ్లాయి కోటల వరకును సముద్ర ప్రొద్దున బెస్తలు సంచరింతురు. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకుందురు. అచ్చడ మధ్యధరా సముద్రం దొరకని చేపలు దొరకును అని. కానీ అచ్చడ ఉన్నటువంటి కుంటలలోని, బురద కుంటలలోని ఉన్న జలములు మంచినీళ్లుగా మార, ఉప్పునీళ్లుగానే ఉండుపు చేయడం ఉపయోగపడును. అయితే అంతకుముందు ఆ నీళ్లు పారిన తావులందల్లా వివిధ జంతువులను, చేపలను, వర్ధిల్లను, ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయను. ఇది పారిన తావులందల్లా జీవము నెలకొనను. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయం నుండి అదే జీవజలం, ప్రభు నుంచి ఉద్భవించేటువంటి జీవజలం ఈ దేవాలయం నుండి ఈ గ్రామ వీధుల గుండా పారి మన కుటుంబాల్లో ప్రవేశించి మన జీవితాల్లో నెలకొనాలి. అప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి భయాందోళనలు, నిస్పృహలు, సమస్యలు, బాధలు సమసిపోయి జీవితాలు కళకళలాడుతూ ఉంటాయని ప్రభు మనకు ఈ దృశ్యం ద్వారా ఈ దినం మనకు అందజేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకానే ఇంకా ఆ ఏరు, ఆ ఏటు నీరు పారినప్పుడు ఆ ఏటి ఒడ్డులపైన అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను అని ఇంకా వివరిస్తున్నారు. అలానే వీధుల గుండా ప్రభు జీవజలం ఈ దేవాలయం నుండి పారినప్పుడు ఆ ఏటి ఒడ్డునటువంటి చెట్లే మన కుటుంబాలు పచ్చగా వర్ధిల్లుతూ ఉంటాయి. నెలకొక మారు చొప్పున సంవత్సరంలో 12 సార్లు కాపురిస్తాయని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అనగా కళకళలు ఆడుతూ ఉంటాయి. సమృద్ధిగా ఆ ప్రభు జీవం సాకారం మనకు లభిస్తుందని మనం గ్రహించి అందువలన ఈ దేవాలయం నుండి ప్రభు దీవులను, జీవజలాన్ని మనం ఆస్వాదించడానికి, పొందడానికి ప్రయాసపడాలి. అలానే అనేక బాధలతో సతమతమయ్యేవారు ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. వారందరిని గూర్చి భక్తుడు 56వ కీర్తనలో మనకు ఒక చక్కని ఊరటనిచ్చేటువంటి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం. ఓ ప్రభు,
నీవు నా వేదలను గుర్తించితివి, నా అశ్రుబిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి. ఆ ప్రభు, మన వేదలను మన బాధలను గుర్తించడం మాత్రమే కాక మన కన్నీటిని తన సీసాలో పోసి ఉంచుతారు. మన కన్నీరు ఎప్పుడు కూడా ఆ ప్రభు సమక్షంలో ఉంటాయి. ప్రభు చూస్తూ ఉంటారు, సీసాలో నీరు ఎలా భద్రంగా ఉంటుందో, స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో, అలానే మన కన్నీరు మన బాధలు శ్రమలన్నీ కూడా ఆ ప్రభు సమక్షంలో ఎప్పుడు కూడా ఉంటాయి, వృధాగా పోవు. అవన్నీ కూడా వేరొక వాక్యం, ప్రభు తన నీ జీవగ్రంథమున లెక్కించలేదా, ప్రభు జీవగ్రంథంలో కూడా వాటి రాస్తారు అనగా ప్రభు సమస్యలు ఉంటాయి, మన బాధలు శ్రమలు ఎప్పుడు కూడా వృధాగా పోవు. మనకు క్రమేణ తద్వారా తన ఊరటను ప్రసాదిస్తూ ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆఖరిగా ప్రభు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. యెషయా ప్రవక్త గ్రంథం 58:11. నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకల్లాడుదురు, వట్టిపోని చలం వలె ఒప్పుదురు. ప్రభు మనకు ఇచ్చేటువంటి ఈ పండుగ సందర్భంలో సందేశం చాలా గొప్ప సందేశం. గతంలోనే కాదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ మీతో ఉండి మేము నడిపిస్తూ ఉంటాను, మీ అక్కరలు తీరుస్తూ ఉంటాను, మీకు నా బలాన్ని నా శక్తిని ప్రసాదిస్తూ ఉంటాను. మీరు కలకల్లాడుతూ నీరు కట్టిన తోట వలె కలకల్లాడుతూ ఉంటారని ప్రభు మనకు అభయమిస్తున్నారు. కనుక మరొక మారు ప్రభునకు మన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు తెలియజేస్తూ మరొక మారు కరతల తాళంతో చూద్దాం. అందరూ చెప్పండి, తండ్రి వందనం, క్రీస్తు వందనం, పవిత్రాత్మదేవ వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేము హల్లెలూయా పాడతాం, మేము పాడిన తర్వాత మీరు పాడండి 3 సార్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మనందరం లేచి నిల్చుని విశ్వాస ప్రమాణాన్ని చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకశుద్రుడును మన యొక్క నాథుడైన జేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్షపిలాతిని అధికారమునకులో ఉన్నాయి పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి అలాపితైన సర్వేశ్వరుని అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, మరణం నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవెంతో ప్రేమతో నీ కుమారుని మాకొసగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపమని
విన్నవించుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నేర్చుకోవటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసేవి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచేవి. కానీ మానవుని సొంత రూపములో రూపొందించేవి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టి అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్ర పరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అదుగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రం అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మేము నిత్య నిత్పార్పణగా రూపొందించునుగాక నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీమాతతోనూ ధన్యులేని అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులం చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద్ జోజి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ముఖ్యముగా ఈ బ్రాహ్మణపల్లి విశ్వాస సంఘముకు చెందిన వారిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తు నందో సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు నీకో యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వర గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, ఈ జీవాహారం ద్వారా నీ సేవకులను పాపబంధముల నుండి విడిపింపవలేనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకములు లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనించుట కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. దైవ ఆశీర్వాదములు పొందుటకై మీ శిరములను ఉంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్యకైన మరియమ ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. శతవార్షికోత్సవమును లూతుమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వసగువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మేము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అల్లెలూయా అల్లెలూయా.
మన ప్రియతమ మేత్రానులు ఘన గోవింద జోజి తండ్రి గారిని ఇక్కడ విచ్చేసిన అతి మేత్రానులను ఇతర మేత్రానులను వ్యక్తిగతంగా మన మేత్రా సంతరపున తనే సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రప్రథమంగా అతి మేత్రానులు తుమ్మ బాలగారిని మన మేత్రానులు పూలదండతో శాలువతో సన్మానిస్తారు. చప్పట్లు చప్పట్లు. విశాఖ మేత్రాసనులు అధిమేత్రానులు నా ప్రియతమ మిత్రుడు మల్లవర ప్రకాశ గారి గారిని కూడా మన మేత్రాల వారు పూలమాలతో శాలువాతో సన్మానిస్తారు. చప్పట్లు కొట్టండి. గుంటూరు పీఠాధిపతులు నా గురువు గారు, నేనంటే కొద్దిగా ఇష్టం కూడా, కాళీబాలి గారిని కూడా మన ప్రియతమ మేత్రాలు పూలమాలతో శాలువాతో సన్మానిస్తారు. అదేవిధంగా ఖమ్మం పీఠాధిపతులు, నేనంటే కొంత అభిమానం ఉన్న వ్యక్తి, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు ఇద్దరం కలిసే సీతమ్మ ధార విచారణ గురువుగా కూడా పనిచేశారు, అప్పుడు ఎంతో సన్నిహితులం. వారిని కూడా మైపన్పాల్ ఖమ్మం పీఠాధిపతులను మన మేత్రాలు పూలమాలతో శాలువాతో సన్మానించమని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. ఇక ఖమ్మం వరంగల్ పీఠాధిపతులు నా మిత్రుడు, నా రెక్టర్ గారు, సన్నిహితుడు, హీతుడు, ఎన్నైనా చెప్పుకోవచ్చా తండ్రి గారికి, దయచేసి మన మేత్రాలు పూలమాలతో సన్మానిస్తారు. ఖమ్మం మోన్సినర్ తప్పెట శివరి గారిని కూడా శాలువతో పూలమాలతో సన్మానించమని వేడుకను. డాన్ బోస్కో సబ ప్రొవిన్షియల్ తాతిరెడ్డి భాస్కర్ ఫాదర్ గారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. వారిని కూడా సన్మానించవలసిందిగా మన మిత్రాలను ఆహ్వానిస్తున్నాను. పూలదండి లేదు పూల పూలమాల పూలమాల. ఇక మన మిత్రాలను నేనే స్వయంగా సన్మానించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు సెలవిస్తే ఆ పని నేను చేస్తాను. మన మిత్రులకు పూలు ఇష్టం లేదు. హలో, ఇప్పుడు ఒక క్లాసికల్ నృత్యం ఉన్నది చూడండి, మంత్రముగ్ధులైపోతారు. ప్రణీత్ My friends say I'm a fool to think that you're the one for me. I guess I'm just a sucker for love. Cause honestly, the truth is that you know I'm never leaving. Cause you're my angel sent from above. Fool me, fool me, fool me.
ప్రణీత్ షార్ట్ అండ్ స్వీట్ థ్యాంక్ యూ గో హెడ్ విత్ యువర్ ఎగ్జామ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ యూ స్కోర్ గుడ్ మార్క్స్ థ్యాంక్ యూ తర్వాత చిన్న స్వాగత నృత్యం మన చిట్టి చిన్నారులతో స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాధునికి ఏ
దయచేసి ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలని మనవి. కొద్దిసేపు నిత్య గురు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న మాట వాస్తవం నాకు కూడా తెలుసు. దైవ జనమా ప్రభు యేసుని కొలువంగా రండి, దైవ సంఘమా ప్రభు రక్షణ పొందంగా రండి, దైవ జనమా ప్రభు యేసుని కొలువంగా రండి, దైవ సంఘమా ప్రభు రక్షణ పొందంగా. స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాధునికి, స్వాగతం సుమస్వాగతం నిత్య గురునకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అతిమేత్రాలను రెండు మాటలు కూడా మాట్లాడవని నాకు చిరకాల పరిచితుడు మిత్రుడు మహాగణత వహించిన హైదరాబాద్ అతిమేత్రాస్తున్న కాపరులు మోస్ట్ రెవరెండ్ తుమ్మా బాలగారు, నల్గొండ బిషప్ గారైన మహాగణత వహించిన గోవింద జోజి గారు, పీఠాధిపతులు ఖమ్మం మైపన్ పా బిషప్ గారు, వరంగల్ బిషప్ గారు మహాగణత వహించిన ఉడుమల బాలగారు, గుంటూరు పీఠాధిపతులు మహాగణత వహించిన గాలి బాలి గారు, విచారణ గురువులైన ఫాదర్ రాజా గారు, ఈ బామనపల్లి విచారణ చరిత్రతో ముడిపడి ఉన్నటువంటి ఎఫ్ఎంఎం సిస్టర్ సుపీరియర్ గారికి, కమ్యూనిటీ మెంబర్స్కి, మరి ఈ బ్రాహ్మణపల్లి గ్రామస్తులైన మీకందరికీ ఈ శతవార్షిక జూబిలీ వేడుక జరుపుకున్న సందర్భంగా నా తరపున మా విశాఖపట్నం అతిమేత్రాశ్రమం తరపున మీకందరికీ ఈ పండుగ వార్షిక ఈ మహోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. పంతొమ్మిది వందల అరవైలో హై స్కూల్లో చదివే రోజుల్లో ఆనాటి తెలంగాణ ఉద్యమం యొక్క పుణ్యం అంటూ మొట్టమొదటిసారి ఈ గ్రామంలో హై స్కూల్ చదివే సమయంలో నా మిత్రులు నా క్లాస్మేట్స్గా ఉన్నటువంటి మారురెడ్డి థామస్ రెడ్డి, యూజిన్ రెడ్డి వాళ్ళ స్నేహం కారణంగా, ఇతర గురు విద్యార్థులు పెట్టి సెమినార్లో చదివే గురు విద్యార్థుల యొక్క స్నేహం వాళ్ళ కారణంగా ఈ గ్రామంలో దాదాపు 15 రోజులు ఉండే అవకాశం నాకు హై స్కూల్లో ఉన్నప్పుడు లభ్యమైంది. అప్పటి నుండి అప్పుడప్పుడు ఈ గ్రామాన్ని సందర్శించడం, ఆ మిత్రుడు సన్నిహితుడు నాకు అన్ని విధాలుగా ఆదర్శంగా ఉండే మిత్రుడుగా ఉండే ఫాదర్ లూర్దు గారు, ఫాదర్ ఎం అంతోనీ గారు, ఇలాంటి వాళ్ళందరి ఈ బ్రాహ్మణపల్లి చెందిన వాళ్ళుగా, వాళ్ళ ద్వారా ఈ గ్రామం ఎంతో నాకు పరిచయమైన గ్రామంగా హైదరాబాద్ మేతాశ్రమంలో భాగంగా ఉండింది ఆ రోజుల్లో. ఆ కారణంగా కూడా బ్రాహ్మణపల్లి నాకు చాలా పరిచయమైనటువంటి గ్రామంగా సంఘంగా ఉండేది. అవన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ మరి ఈ పండుగ సందర్భంగా మీ ఫాదర్ గారి ఆహ్వానం మేరకు మీ మధ్యకు వచ్చి ఈ పండుగలో పాల్గొనే ఈ అవకాశం నాకు ఫాదర్ కల్పించినందుకు, ఈ మీతో కలిసి ఈ ఆనందం కురిపించే వేళ సంతోషించే మీ సంతోష పాల్గొనే అవకాశం కల్పించినందుకు వందనాలు చెప్తూ ఫాదర్ గారికి మీకందరికీ ప్రభు యొక్క ప్రభు పేరిట శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గ్రేస్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. దయచేసి ఒక్క నిమిషం మన వరంగల్ పీఠాధిపతులు ఉడుమల బాలగారు ఒక్కరు ఒక్కటే అర నిమిషం. కాకతీయులేలిన కంచుగడ్డ అయిన వరంగల్ పీఠం తరపున నేను బ్రాహ్మణపల్లి శత జయంతి గ్రామం పుట్టి హ్యాపీ బర్త్డేగా ఒకటి చెప్పవచ్చు. 100 సంవత్సరాల జీవితాన్ని విశ్వాసయాత్రగా ముందుకు సాగుతున్న మీ అందరికీ పేరు పేరిన కుటుంబానికి, తర్వాత విచారణ స్వామికి, నల్లగొండ పీఠాధిపతులైన ఘన గోవింద జోజి గారికి అభినందనలు తెలుపుతూ ఈ పండగ కేవలం సంబరం కోసమే మాత్రమే కాకుండా, ఈ పండగ మన కోసం మాత్రమే కాకుండా ఈ పండగే ఒక సందేశం ఇవ్వాలి, క్రీస్తు కోసం బలంగా సాక్ష్యమిస్తూ ఈ చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలైన క్రీస్తు సందేశాన్ని అంగీకరించి క్రీస్తు బిడ్డలుగా మారాలని,
మనవలి అన్ని రంగాలలో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ, మీరు ప్రార్థిస్తారని బలంగా సాక్ష్యం ఇస్తారని కోరుతూ, మరి ఒకసారి మీకు వేలాది వందనములు, అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మైలాండ్. ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ మైపన్పాల్ పీఠాధిపతులను 2 నిమిషాలు మాట్లాడని ఆహ్వానిస్తున్నాను. గత 100 ఏళ్ళ క్రైస్తవ జీవిత ప్రయాణములో ఇలాంటి గొప్ప పండుగ కొనియాడుటకు ముందుకు వచ్చిన బిజారణ ప్రజలకందరికీ, ప్రత్యేకంగా మన రాజాపాల్ గారికి మీకు అభివందనాలు పలుకుతూ, మన గాలి బిషప్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో చెప్పిన చిన్న మాట మీ గుర్తు చేస్తూ ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఓ చక్కని స్తూపం తయారు చేశాం బెత్తేల్లో. యాకోబు ఆ దైవ దర్శనం పొందినప్పుడు వచ్చిన రాయి నిలబెట్టి దేవుని ప్రార్థించారు, నిక్కంగా ఇది దేవాలయమే, ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయాని అంటూ ఆయన బాధపడ్డారు. బహుశా ఈ 100 ఏళ్ళ ప్రయాణంలో చాలామంది ఇక్కడ నిలబడి ఈ ప్రజలను దీవించే ఆ దేవుని గుర్తించకుండా, ఈ దైవ మందిరమని దేవుని నివాసం ఇక్కడ ఉందని గుర్తించుకోకుండా భవిష్యత్ ఉంటే, ఇదిగో ఇది చక్కని అవకాశం. దేవుడు మనతో ప్రయాణం చేసే దేవుడే. ఆ భగవంతుడు యేసు ప్రభు మీ జీవిత ప్రయాణములో ప్రతి నిత్యం మీ తోడు నిడై ఉండి మిమ్మల్ని నడిపిందురుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ మైలాండ్. వద్దిరెడ్డి కిరీటరెడ్డి జ్ఞాపకార్థంగా గుడిలో పూజాస్థలం నూతనీకరణకు ఆర్థిక సహకారాన్ని అందించిన వద్దిరెడ్డి జయమ్మ గారిని వేదిక మీదకు విచ్చేసి మన నల్లగొండ మేత్రానుల చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వద్దిరెడ్డి జయమ్మ గారు దయచేసి ఎక్కడ ఉన్నా స్టేజీ మీదకు రావాలని కోరుతూ ఉన్నాను. తదుపరి సహోదరుడు గోపు బాలరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తదుపరి గులమారి అంతోన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తదుపరి కుమారెడ్డి మరెడ్డి గారు జడ్చల నుండి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వట్టి శ్రీవారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. సహోదరులు డాక్టర్ గుర్రం ప్రతాప్ రెడ్డి గారిని కూడా ఎన్నో విధాలుగా ఈ పండుగకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో తమ వంతు సహకారాన్ని అందించి ప్రోత్సహించి తోడ్పడి ఉన్నారు. అటు సహృదయుల్ని మన పూజ మేత్రానులు ఇప్పుడు సన్మానిస్తారు. సహోదరుడు డాక్టర్ గుర్రం ప్రతాప్ రెడ్డి గారిని మన నల్లగొండ పీఠాధిపతులు శ్రీ 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 ఘనగోవింద్ జోజి మేత్రానుల చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మైలాండ్.